మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం క్రాక్. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం కిలాడి సినిమా చేస్తున్నారు రవితేజ. ఇంకా చేతుల్లో పలు సినిమాలున్నాయి. ఈ ఏడాదిలో కొత్తగా ఇంకో రెండు సినిమాలు ప్రకటిస్తారట కూడా. అయితే ఇన్నాళ్ళు నటుడుగా హీరోగా సత్తా చూపిన ఆయన భవిష్యత్తు దర్శకుడుగా మారాలనుకుంటున్నారు. రవితేజ ఇండస్ట్రీలోకి వచ్చిందే సహాయ దర్శకుడిగా. దర్శకత్వ విభాగం నుంచి ఆయనకు బాగా తెలుసు. దర్శకుడి బరువు బాధ్యతలేంటో దగ్గర నుండి చూసిన వారు. తాజాగా క్రాక్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రవితేజకి ప్రమోషనల్ టాలెంట్ ఏమిటి అడిగితే భవిష్యత్తులో ఆయన సినిమా డైరెక్టర్గా మారొచ్చని డైరెక్టర్ గోపిచంద్ మల్నెలి అన్నారు. పక్కనే ఉన్న రవితేజ సైతం అవకాశాలు ఉన్నాయి చూద్దామంటూ సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి ఆయన మనసులో దర్శకత్వం చేయాలనే కోరిక ఉందని అర్థమవుతుంది. మరి ఆ కోరికను ఆయన ఎప్పుడు ఎలా ఏ సినిమా ద్వారా నెరవేర్చుకుంటారో చూడాలి.